రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి పేరుగా తీర్మానించడాన్ని నిరసిస్తూ వనస్తరిపల్లంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆర్యవైశ్య సంఘ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వనస్తరిపురం డివిజన్ అధ్యక్షులు తడకమల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాముల పేరు మార్చడం ఆర్యవైశ్యులను అవమానించినట్టని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్యవైశ్యుల జోలికి వచ్చిన పొట్టి శ్రీరాముల పేరు మార్చిన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మరి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే గతంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉందో దాని పేరు మార్చాలని చెప్పి ఆ విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరి ఆ తీర్మానం చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మరి ఆ పేరు మార్చడం సమంజనీయం కాదు. పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి ఒక శక్తి. ఆయన రాష్ట్రాన్ని సాధించడంలో అమరజీవైనటువంటి పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయం అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నా. మరి అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి గారు సాయుధ పోరాటంలో ముందున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి వారిని గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తొలగించడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఆర్యవైశ్యులందరూ కూడా మరి వారి ఆత్మాభిమానం దెబ్బతిన తర్వాత ఏ వయసులు కూడా ఊరుకోవడం చెప్పి తెలియజేస్తూ ఆ విశ్వవిద్యాలయాన్ని పేరును మార్చకుండా అలాగే పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని పేరుని విశ్వవిద్యాలయం పేరుని అలాగే ఉంచాలని చెప్పి తెలియజేస్తూ ప్రతాప్ రెడ్డి గారి పేరుని కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి వాటికి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ లోపల ఒక విశ్వాసాన్ని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాముల విగ్రహం ఏదైతే యూనివర్సిటీ పేరుందో దాన్ని తొలగిస్తాం, దాని ప్లేస్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు పుట్టకముందు రేవంత్ రెడ్డి గారు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ పేరును నామకరణ చేశారు. ఆయన మహనీయులు. పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసి ఆ రోజు తెలుగువారు అందరూ ప్రత్యేకంగా ఉండాలని అనేక మతాలు అనేక జాతులు కులాలకు వ్యతిరేకంగా ఆయన ఇది సాధన కృషి చేశారు. మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ అయిన తర్వాత మీరు పెట్టొద్దు అనుకుంటే ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి మరోసారి వేరే వాళ్ళ పేర్లు పెట్టకండి, దానికి మేమేం మాట్లాడం. కానీ అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడో పెట్టినటువంటి పేరును మీరు తొలగించి మమ్మలను మా కులాన్ని అవమానపరుస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల జోలికి వస్తే మీకు తెలియకుండానే మీకు ఏం జరగాలో జరుగుతాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.